కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో విజయవాడ బస్ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి దుర్మార్గపు చర్య అని ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిద్దం సభలు విజయవంతమైన తర్వాత బస్ యాత్రలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ జనసముద్రాన్ని తలపిస్తూ వైఎస్సార్ పార్టీ మళ్లీ రెండవసారి అధికారంలోకి వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, కొద్దిలో ప్రమాదం తప్పిందని, కంటికి పైభాగంలో బలంగా రాయితో షూట్ చేయడం జరిగింది, అదే కంటి భాగంలో గాని లేక కర్త భాగంలో గాని తగిలి ఉంటే ప్రాణానికి హాని జరిగి ఉండేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన పని అని, దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఉన్నందునే జగనన్న మళ్లీ మనకు దక్కారని, లేకుంటే ఘోరం జరిగిపోయి ఉండేదని, కాబట్టి జగనన్న మళ్లీ ఇటువంటి ప్రమాదాలు రాకుండా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని, జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని, జగన్ కు ఏదన్నా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇప్పుడు ఎల్లో మీడియా ఎల్లో పత్రికల్లో లోకేష్ బాబు ట్విట్టర్లో ఆ రాయి తాడేపల్లి హౌస్ నుంచి వచ్చిందని హేళనగా మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళనగా మాట్లాడడం చూస్తుంటే ఇది తెలుగుదేశం పార్టీ వారే చేసినట్లుగా స్పష్టమవుతుందని, కావున పోలీస్ శాఖ దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకుని శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు ఈ సంఘటనను ఖండించడం జరిగిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జరిగిన సంఘటనకు ఆందోళన పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ మళ్ళీ ఈరోజు ఎవరు చేసినారో వాళ్ళపైన చర్య తీసుకోండి అని చెప్పేసి అని శ్రీరంగ నిధులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నరేంద్ర మోదీ గారు కూడా ఇది ఈ సంఘటనను ఖండించడం, మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగన్పై దాడిని ఖండించడం కూడా జరిగింది. కానీ లోకేష్ బాబు అయితే మరీ విచిత్రంగా అది వచ్చి మన క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిందని చెప్పేసి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ విధంగా వాళ్ళు కామెంట్లు చేయడం, మరే విధంగా ఎగతాళిగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఒక నిజంగా జరిగే ఉంటే కంటికే జరిగే ఉంటే ఎవరన్నా కావాల్సి గల చేసుకుంటారా? కర్తకే జరిగింటే ఎవరన్నా చేసుకుంటారా? కేవలం వాళ్లకు తగ్గుతున్న ఓట్లను ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది కాబట్టేసే మళ్ళీ ఈ విధంగా సమర్థించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలంతా నిన్న ఎంత ఆందోళన చెందారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగనన్నకు ఏమైందో అని చెప్పేసి టీవీలకే అతక్కపోవడం జరిగింది. కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రజల్లో విశ్వాసం నమ్మకం కలిగిన నాయకుడు ఉన్నారంటే అది ఒక జగనన్నే అని చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో అంతకంటే ఎక్కువగా జగనన్న పరిపాలిస్తున్నాడు కాబట్టేసే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఎలక్షన్ కమిషనర్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించి భద్రత ఎక్కువ కల్పించి మా నాయకునికి మన ముఖ్యమంత్రికి ఏది మరి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఈ విధమైన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం కాయే పరిస్థితి వస్తుంది, శాంతి భద్రతలు విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా జగనన్న అదృశ్యం కొద్దీ ఆయన ఒకటే చెప్తాడు, ప్రజలను నమ్ముతాను, పైనున్న దేవుణ్ణి నమ్ముతాను అని చెప్పేసి అని ఈరోజు ప్రజల దీవెనలు కానీ దేవుని దీవెనలు ఆయనకు